అటు చూడు. అటు చూడు బే. నేను ఇలా బుక్ అయిపోతాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే ఉచిత బస్సు సర్వీసుల వల్ల వాయు కాలుష్యం తగ్గుతుందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీలపై సంతకం చేశారు. అందులో ఒకటి, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, అంటే ఫ్రీ బస్ సర్వీస్ ఫర్ ఉమెన్. మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ సేవ ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలలో ఉంది. ఈ ఫ్రీ బస్ సర్వీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో రాయండి. రేవంత్ రెడ్డి అన్నా, ఐ లవ్ యు, లవ్ యు రేవంత్ రెడ్డి. నోర్మైరా, నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. డూ యూ సపోర్ట్ ఫ్రీ బస్ సర్వీస్? కామెంట్ ఎస్ ఆర్ నో. ఈ సర్వీస్ వలన వారి వారి సొంత వాహనాలలో వెళ్లకుండా ఆర్టీసీ బసెస్లో, అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళడం ద్వారా ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. వాయు కాలుష్యం ఎలా తగ్గుతుంది? ఒక సిటీ బస్సులో 50 మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు అనుకోండి. అయితే అదే సంఖ్యలో 50 మంది ప్రయాణికులను రవాణా చేయడానికి దాదాపు 7 ఆటోలు మరియు 5 కార్లు అవసరం అవుతాయి. ఒక బస్సు 7 ఆటోలు మరియు 5 కార్ల మధ్య లింక్ ఏమిటి? లింక్ ఉంది. ఎందుకంటే ఈ వాహనాలన్నీ డీజిల్ లేదా పెట్రోల్ను ఉపయోగిస్తాయి. అది ఓకే సార్. అయితే బిట్వీన్ ఎయిర్ పొల్యూషన్ అండ్ డీజిల్ లేదా పెట్రోల్కి లింక్ ఏమిటి? డీజిల్ మరియు పెట్రోల్ వాహనాలు అంతర్గత దహన ఇంజన్ అయిన ఐసీఈని కలిగి ఉంటాయి, అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ అన్నమాట. ఐసీ ఇంజన్ పెట్రోల్ లేదా డీజిల్ను కాల్చడం ద్వారా వాహనాన్ని ముందుకు వెళ్ళేలా చేస్తుంది. ఇది గ్రీన్ హౌస్ గ్యాసెస్ని విడుదల చేస్తుంది, అంటే కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర హానికారక వాయువులను విడుదల చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వాయు కాలుష్యం వలన 67 లక్షల మంది చనిపోతున్నారు. అదే భారతదేశంలో అయితే 17 లక్షల మంది చనిపోతున్నారు. సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్. సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ అనగా ప్రజా రవాణా వాహనాలైన బస్సులు, మెట్రోలలో ప్రయాణించడం. ఫ్రీ బస్ సర్వీస్ వల్ల పర్యావరణానికి జరిగే అతిపెద్ద మార్పు వాయు కాలుష్యం తగ్గడం.